హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హజీశ్వని తెలుగు లాగ్స్ ఈ రోజు వీడియోలో ఎవరైతే కొత్తగా న్యూగా ఛానల్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఎండ స్క్రీన్స్ అనేవి మొబైల్లోనే ఈజీగా ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తానండి దీనివల్ల యూజ్ ఏంటి అంటే మన వీడియోని ఎవరైతే పూర్తిగా చూస్తారో వాళ్ళకి లాస్ట్లో మనం ఏ వీడియోస్ అయితే మనం ఎండ స్క్రీన్స్ కింద ఇచ్చామో ఆ వీడియో లింక్స్ అనేవి చూపిస్తుందండి దానివల్ల దానివల్ల మరికొంతమంది ఆ వీడియోస్ని వాచ్ చేసే మనకి అవకాశం ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా మొబైల్లోనే ఈ ఎండ స్క్రీన్స్ అనేవి ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి దీనివల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది సో ఇంక లేట్ చేయకుండా దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రండి మనం ప్రతిదానికి సిస్టం ఓపెన్ చేసి చేసుకోలేం కాబట్టి ఇది చాలా ఈజీ అండి మొబైల్లోనే ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు దీనికోసం ముందుగా మన మొబైల్లో క్రోమ్ అయితే ఓపెన్ చేసి ఈ సెర్చ్ ఫార్లో డబ్ల్యూ డబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అని టైప్ చేసుకోవాలండి ఈ విధంగా టైప్ చేసుకుంటే మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఇందులో అకౌంట్ అని కనిపిస్తుంది చూసారా కింద దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి ఈ విధంగా క్లిక్ చేసుకుంటే మనకి మనం యూట్యూబ్ ఛానల్ ఏదైతే రన్ చేస్తున్నామో అది డెస్క్ టాప్ కింద మనకి ఓపెన్ అవుతుందండి ఇప్పుడు మనకి రైట్ కార్నర్లో ఫోటో వస్తుంది కదా ఆ ఫోటో మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్స్ అయితే వస్తాయండి అందులో యువర్ ఛానల్ అని ఫస్టే ఉంటుంది అది క్లిక్ చేయాలి ఆ యువ ఛానల్ క్లిక్ చేస్తే ఈ డెస్క్ టాప్ వ్యూలో మనకి ఈ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి అదే రైట్ కార్నర్లో కస్టమైజ్ ఛానల్ అదే విధంగా మేనేజింగ్ వీడియోస్ ఉంటుంది ఆ కస్టమైజ్ ఛానల్ అనే దాని మీద మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి ఇప్పుడు మనం లెఫ్ట్లో మనకి వీడియోకి సంబంధించి వీడియో సింబల్ కనిపిస్తుంది థర్డ్ వన్ దాని మీద క్లిక్ చేసుకోవాలి దాని మీద క్లిక్ చేసుకుంటే మన వీడియోస్ అనేవి ఈ విధంగా డిస్ప్లేలో డిస్ప్లే అవుతాయండి ఇది మనకు అన్ని కలిపి ఓపెన్ అవుతాయి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ కలిపి ఓపెన్ అవుతాయండి సో ఇప్పుడు మనం ఈ లాంగ్ వీడియో ఏదైతే ఉందో దానికి ఏ వీడియోకైతే మనం ఎండ్ స్క్రీన్స్ ఇవ్వాలి అనుకుంటున్నామో ఆ వీడియోని ముందు మనం సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేయాలి ఇక్కడ నేను మొన్న పూజ వినాయకుడి పూజ వీడియోకి ఇవ్వాలి అనుకుంటున్నాను సో ఆ వీడియోని సెలెక్ట్ చేశాను మీకు సెలెక్ట్ చేసిన వెంటనే ఆ వీడియో అనేది రైట్ కార్నర్లో మనకు కనిపిస్తుంది అండి మనం ఏ వీడియో అయితే సెలెక్ట్ చేసామో అది దాని కింద ఎండ స్క్రీన్స్ అని వస్తుంది లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ అనమాట ఆ ఎండ స్క్రీన్స్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ ఇలా ప్యాటర్న్ అనేది ఓపెన్ అవుతుందండి అంటే మనం ఎండ స్క్రీన్స్ అనేవి ఎన్ని విధాలుగా ఇవ్వచ్చు అనేది ఇక్కడ చూపిస్తుంది ఏదంటే రెండు వీడియోస్ ఒక ఫోటో లేదు అంటే ఫోటో అంటే మనం యూట్యూబ్కి పెట్టాం కదండి ఆల్రెడీ లాగా అదనమాట సో ఒక ఫోటో ఒక వీడియో లేకపోతే రెండు వీడియోలే లేదంటే రెండు వీడియోలు ఒక ఫోటో ఇలాగ అక్కడ కొన్ని ప్యాటర్న్స్ అయితే ఉంటాయి మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా ఫోటో అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుందండి వీడియోస్ మాత్రమే మనం సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి సో ఇక్కడ నేనైతే రెండు వీడియోసే పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి రెండు వీడియోస్ ఉన్నదాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను మనం ఏ విధంగా అయితే ఇక్కడ ఏది సెలెక్ట్ చేస్తే అది మనకు వీడియో మీద ఈ విధంగా డిస్ప్లే అవుతుందండి సో నేను రెండు వీడియోస్ సెలెక్ట్ చేశాను కాబట్టి మీకు రెండు వీడియోస్ ఓపెన్ అయ్యింది ఇది ఓపెన్ అయిన తర్వాత అక్కడే ఒక త్రీ పాయింట్స్ అయితే చూపిస్తుందండి అండి ఫస్ట్ది వచ్చి మోస్ట్ రీసెంట్ అప్లోడ్ వీడియో నెక్స్ట్ది వచ్చి బెస్ట్ ఫర్ వ్యూస్ థర్డ్ వచ్చి చూజ్ స్పెసిఫిక్ వీడియో అని వస్తుంది అంటే పైన రెండు మనం ఇవ్వక్కర్లేదు అండి ఆటోమేటిక్గా అదే జనరేట్ చేస్తుంది లేదు మీరు స్పెసిఫిక్గా ఈ వీడియో ఇక్కడ ఇవ్వాలి అనుకుంటారు కదా అప్పుడు ఇక్కడ ఉన్న ఈ థర్డ్ ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే స్పెసిఫిక్గా మనం ఇవ్వాలి అనుకున్న వీడియోకి థర్డ్ ఆప్షన్ అండి సో దాని మీద కనుక మీరు క్లిక్ చేస్తే అక్కడ మనకి మన వీడియో లిస్ట్ అంతా కూడా ఓపెన్ అవుతుంది ఇక్కడైతే షార్ట్స్ అది ఏం ఓపెన్ అవ్వండి లాంగ్ వీడియోస్ లిస్ట్ మాత్రమే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు ఏదైతే వీడియో ఇవ్వాలనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేస్తే సరిపోతుంది సో చూసారు కదా ఇక్కడ ఆటోమేటిక్గా మనకు వచ్చేసింది సో ఇంక సెకండ్ దానికి కూడా ఇవ్వాలంటే సెకండ్ దాని మీద కూడా మనం క్లిక్ చేస్తే మళ్ళీ సేమ్ అదేవిధంగా త్రీ పాయింట్స్ కూడా ఈ పక్కన ఓపెన్ అవుతాయండి సో మళ్ళీ సేమ్ మళ్ళీ మనమే ఇవ్వాలంటే థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇంకొక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి ఇలాగా మనం ఏ వీడియోస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి ఈ సెలక్షన్ అయిపోయిన తర్వాత మనకి ఇవి ట్వంటీ సెకండ్స్ అయితే చూపిస్తుంది మీరు టైం పెంచుకోవాలన్నా పెంచుకోవచ్చు తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు ఇక్కడ టైం ఉంది కదండి పైన సో ఇక్కడ నేను ట్వంటీ సెకండ్స్ కాకుండా టెన్ సెకండ్స్కి సెట్ చేసుకున్నాను అలా మీరు సెర్ మినిమం ఉంటుందండి మినిమం టెన్ సెకండ్స్ అయితే ఉండాలి తర్వాత మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు ట్వంటీ వాడు చూపిస్తాడు మధ్యలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు టైం అయిపోయిన తర్వాత ఈ వీడియోస్ని లాస్ట్లో డిస్ప్లేలో పక్క పక్కన కావాలన్నా ఎలాగంటే మనకి ఎక్కడ పెట్టుకోవాలి అనుకుంటున్నామో ఆ విధంగా మూవ్ చేసుకోవాలండి మనకి ఇష్టం వచ్చినట్టు ఎలా అయినా పెట్టుకోవచ్చు ఒక రెండు ఒకటే సైడ్ కార్నర్కి కానీ మిడిల్కి కానీ పెట్టుకున్న తర్వాత పైన సేవ్ ఉంది కదా ఆ విధంగా సేవ్ చేస్తే అంతేనండి వీడియోకి ఎండ్ స్క్రీన్స్ అనేవి యాడ్ అయిపోతాయి సో ఇప్పుడు మనం ఈ రెండు వీడియోస్కి యాడ్ చేసాం కదా ఇప్పుడు మనం మన యూట్యూబ్కి యాడ్ అయిందో లేదో చూసుకోవడం కోసం మన ఛానల్లోకి వెళ్ళి ఏ వీడియోకైతే మనం ఎండ్ స్క్రీన్స్ ఇచ్చామో ఆ వీడియోని ఓపెన్ చేసి లాస్ట్ వరకు కనుక మనం మూవ్ చేసి నేను ఇక్కడ లాస్ట్కి మూవ్ చేసేసి చూపిస్తున్నానండి ఈ విధంగా లాస్ట్ వరకు కూడా మనం ఈ వీడియోకి ఇచ్చాం కదా సో నేను లాస్ట్కి మూవ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా నేను టెన్ సెకండ్స్ ఏ పెట్టాను కాబట్టి లాస్ట్ టెన్ సెకండ్స్ ఉంది అనిపించుకుని ఈ నాకు ఈ విధంగా డిస్ప్లే మీద వీడియోస్ అనేవి డిస్ప్లేని చూశారు కదండి అంతేనండి ఎంతో ఈజీగా అండ్ స్క్రీన్స్ ఇవ్వడం చాలా ఈజీ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్